చూడు పరిగెత్తు 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 ఏంటమ్మా ఏమైంది నాన్న ఏంటమ్మా నాకు బాడీగార్డ్గా ఒక అతను పెట్టారు కదా అతను ఫైట్ చేస్తున్నప్పుడు నేను వీడియో షూట్ చేశాను దాన్ని చూస్తుంటే అతని వెనుక ఇంకెవరో కనబడుతున్నారు సంథింగ్ రాంగ్ కావాలంటే మీరే చూడండి ఇంకెవరో కనిపిస్తున్నారా ఇది పెట్టు బాగా చూడండి నాన్న డ్రైవర్ చెప్పింది కరెక్టే ముని ముని వాడు ఏయ్ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ రూమ్ దాటి బయటికి రావద్దు ఏదైనా కావాలంటే నేను పిలుస్తాను బయటికి వచ్చారో చంపేస్తాను ఏంటన్నా విగ్రహంలా అలా నిలబడిపోయావు పైన ఏదన్నా దయ్యాన్ని చూసావా మొహం మలమల మాడిన దోషలా ఉంది వాళ్ళు ఉండేది ముని ఆత్మేరా నమ్మావు కదా నమ్మావు కదా ఇప్పుడు నీకు నేను మంచి ఐడియా ఇస్తా మన ఊర్లో అమ్మవారి గుడి ఉంది కదా ఆ గుడిలో ఉన్న త్రిశూలానికి మూడు నిమ్మకాయలు కూర్చుంటాయి ఆ నిమ్మకాయలు తెచ్చుకుని దిండు కింద పెట్టుకుని ముసుకేసుకుని తొంగుందాం లేదంటే ఇంకో ఐడియా ఉంది మసీదుకి వెళ్తే సామ్రాడు పొగేసి బుస్సు బుస్సు అని ఊతాడు అదే నీకు ఆ దయ్యానికి చాలా పర్ఫెక్ట్ నేనింత సీరియస్ గా మాట్లాడుతున్నాను నీకేంటి ఎగతాళిగా ఉందా మరి ఏం చేయమంటారు మనిషి అయితే రౌడీలు పెట్టి కొట్టించొచ్చు వాడేమో దయ్యం అయిపోయా పైగా రేపు మహాశివరాత్రి వాడు మిమ్మల్ని చంపడానికి డిసైడ్ అయినట్టున్నాడు ఆ మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది ఎందుకంటే మీరు వాడిని పొడిచి చంపారు నేనేం పాపం చేశాను వాడు మనిషి అయితే ఏంటి దయ్యం అయితే ఏంటి ఈ కృష్ణమూర్తిని వాడేమి పీకలేడ్రా హలో నాకు మస్తాను భాయ్ అని ఒకటి తెలుసు వాడు ఎంత పెద్ద దయ్యాన్ని వదలగొడతాడు ఆ విషయంలో వాడు కింగ్ వాడి ఫోన్ నంబర్ ఇస్తాను వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు ఆ ముని లేక నేను చేరిపోవాలి అయ్యా ఎందుకురా దయ్యంలా కడుస్తావు అనవసరంగా భయపడి తెచ్చాను అక్కమ్మా ఇంతసేపు ఎక్కడ తెచ్చారా అయ్యా మీ తమ్ముణ్ణి ఆ తమ్ముణ్ణి ఏమైందిరా మీరే వచ్చి చూడండి అయ్యా హలో అయ్యా ఇదే మన మస్తాన్ బాయ్ వచ్చి దిగిన రూము పిలవరా మస్తాన్ బాయ్ కాలింగ్ దాని కొట్టరా అయ్యా ఆయన ఇప్పుడు ఏ దయ్యాన్ని వదిలించే ప్రయత్నంలో ఉన్నాడు ముందు మీరేనండి అయ్యా నమస్తే మస్తాన్ బాయ్ నమస్కారం చెప్పండి చెప్తాను బాయ్ అంత వివరంగా చెప్తాను ఇప్పుడు గణేష్ ఒంట్లోంచి మునిని పంపించేయాలి అంతేగా గణేష్ ఒంట్లోంచి పంపిస్తారు కానీ వారు ఇంకొకరు ఇంట్లో దూరి నన్ను చంపడన్న గ్యారంటీ ఏంటి మస్తాన్ బాయ్ నువ్వు ఆ మునితో మాట్లాడి వాడికి ఏమేం కావాలో అడుగు నేను అన్ని ఇచ్చేస్తాను నీ ప్రాణాలు అడుగుతాడు కరెక్ట్ నా ప్రాణమే అడుగుతాడు నా తమ్ముడు ప్రాణాన్ని తీసుకున్నాడు కదా వాడి బారి నుంచి నువ్వే నన్ను ఎలాగోలా కాపాడాలి ఈరోజు మహాశివరాత్రి ఈరోజు వాడు నన్ను చంపుతానని చెప్పిన రోజు నేనెవరో తెలుసా ఎవరు మస్తాన్ బయ్యే కదా వాడు పక్క రూమ్ లో ఉన్నాడ్రా టైం పట్టేటట్టుంది మనం మెట్లకి పోదాం
సరైన సమయానికి వచ్చా అమ్మాయి, వాడు వదులుతో వాడు చంపి పట్టుకుంటా. వాడు మాకు చేసిన అన్యాయాలన్నింటినీ మా ఊరి జనం ముందు ఒప్పుకోవాలి. అంతేకాక అమాయక ప్రజలకి మంచి చేస్తానని మోసం చేశాడే, అవన్నీ చెయ్యాలి. అది ఈ రోజే చెయ్యాలి, ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి. అవన్నీ చేసిన తర్వాత వాడి ప్రాణం కావాలా నాకు? నువ్వు అడిగినవన్నీ ఇతను చేస్తాడు, కానీ ఇతని ప్రాణాలు తీయడానికి వీల్లేదు. నువ్వు చెప్పిందల్లనే చేస్తాను, నన్ను వదిలేమని. నీ ఊరి ప్రజలకి మంచి జరగాలి అంటే నేను చెప్పిన విను. వాళ్ళ మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే ఇతన్ని ఇతన్ని నువ్వు చంపాలని ప్రయత్నించావు, నేను నిన్ను నాశనం చేస్తా. దీని శక్తి ఏంటో నీకు తెలుసు కదా. ఇతన్ని చంపాలని ప్రమాణం చెయ్యి. చెయ్యను. ప్రమాణం చెయ్యి. అమ్మయ్యా రా, మీ ఊరికి వెళదాం.
నీకు విషయం తెలుసా? ఏదో చెప్పు. మన మునీశ్వరుడు గుడి దగ్గర ఒక సాయిబు ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడంట. అంతేకాదు ఆ కుర్రాడు వంటలో ముని ఉన్నాడంట. అక్కడికి ఎమ్మెల్యే కృష్ణబుద్ధి కూడా వచ్చాడంట. అదే చూద్దాం. ఎవరో కుర్రాడికి దెయ్యం పట్టిందంట. రెండేళ్ళు చూద్దాం. ఆగండి, వాడు మీ కొడుకు కాదు, వాడిలో ఉన్నది ముని. చెప్పరా చెత్త నా కొడుక. చెప్పు ముని. జరిగిందంతా చెప్పేస్తాను. మీ అందరికీ నేను ఒక నిజం చెప్పబోతున్నాను. ఇక్కడ కూర్చున్నాడే ఈ అబ్బాయి పేరు గణేష్, కానీ ఇతని శరీరంలో ఉండేది ముని. మీ అందరి కోసం నేను ఇచ్చిన డబ్బు తీసుకొని ముని తన కూతురు పెళ్లి చేయటం కోసం ఊరు వదిలిపెట్టి పారిపోయాడని చెప్పాను. కానీ ముని పారిపోలేదు. మునిని వాడి కూతుర్ని నేనే చంపాను. స్వయంగా నా చేతులతో నేనే చంపాను. ఆ మునే ఇప్పుడు దెయ్యంగా మారి ఈ అబ్బాయి ఇంట్లోకి వచ్చాడు. కృష్ణమూర్తి గారు ఏటండి తమరు అనేది? ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కూకోబెట్టి వాళ్ళలో మునున్నాడని కథలు చెప్తున్నారా? నేను డబ్బు తీసుకుని ఊరు వదిలి పారిపోయానని వాడు అబద్ధం చెప్తే అది నమ్ముతావు? వాడే నన్ను చంపాడని నిజం చెప్తే అది నమ్మవా? నేనేరా ముని, చూస్తావా? అందరూ మీ కళ్ళారా మీరే చూశారుగా, నన్ను చంపడానికే దెయ్యంగా వచ్చాడు. నన్ను చంపకుండా ఉండాలి అంటే నీకేం కావాలరా అని అడిగాను. మా ఊరు జనాలకి నేను ఏమేం చేస్తానని చెప్పానో అవన్నీ చేస్తే నన్ను వదిలిపెడతానని చెప్పాడు. అందుకోసమే ఈ రెండు పెట్టెల నిండా డబ్బు తీసుకొచ్చాను. తీసుకోండి, మీకేమేం కావాలో చేసుకోండి. ముని, నువ్వు చెప్పమన్నట్టే అంతా చెప్పేశాను. బాయ్, నువ్వు మునితో మాట్లాడు. బాయ్ మాట్లాడు. అరి పాపాత్ముడా, ముని నీకేం ద్రోహం చేశాడరా? నువ్వు గెలవటం కోసమని రాత్రి పగలు కష్టపడ్డాడు. నీకోసం పెనాలు ఇవ్వడం కూడా 24 గంటలు నన్ను దాచుకున్నాడరా. అన్యాయంగా చంపేశావు కదరా. డబ్బు ఇస్తే పేదలు మారిపోతారనుకున్నావా? మాకు డబ్బు కదరా ముఖ్యం, మునేరా ముఖ్యం. ఇక మీద నువ్వు పేనాలతో తనకీలేరా? వాడిని ఎవ్వరూ ఏమీ చేయకూడదు. మీ వల్ల నా వల్ల వాడికి ఏ హాని జరగదని నేను మాటిచ్చాను. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా అందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఇది నా మీద అట్టు. అందరూ నన్ను క్షమించాలి. మీ అందరి మీద నాకు కోపం ఉండేది. ముని డబ్బుతో పారిపోయాడని వాడు చెప్తే నమ్మారుగా అందుకు. కానీ ఇప్పుడు పెట్టిల నిండా డబ్బు తెచ్చిచ్చినా మాకు డబ్బొద్దు, ఈ మునే కావాలని అడిగారే, అచ్చాలు చాలు అచ్చాలు. మీరందరూ ఎప్పుడు నా వాళ్లే. మీకోసం ప్రాణం ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నాను, గర్వపడుతున్నాను. ప్రతి సంవత్సరం నా చేతులతో మునీశ్వరుడికి నైవేద్యం పెడతాను, కానీ ఈ సంవత్సరం నాకు అదృష్టం లేకుండా పోయింది. అందుకని మీరందరూ ఆ మునీశ్వరుడి ప్రసాదాన్ని తలొక్క ముద్ద మీ చేత్తో తెచ్చి పెడతా, చేత్తో తెచ్చి పెడతా, చేత్తో తెచ్చి పెడతా. రామా, ఆ
ఏయ్, వాడి వైపు చూడద్దు, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు వెళ్ళు. వెళ్తాను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. మునన్న వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఏ కృష్ణమూర్తి, ఈ ముని నిన్ను వదిలేయచ్చు, కానీ ఆ మునీశ్వరుడు నిన్ను వదిలిపెట్టరా. ఏయ్, ఆ డబ్బులు తీసుకోనరా. మన ముని ఆశని మనమే తీరుద్దాంరా. అమ్మా, మీ వాడిని మునీశ్వరుడు గుడికాడికి తీసురా. అంత సర్దుకోండి. ముని తిరిగి రాడుగా? రాడు. నిజంగా? నిజం. బాయ్, నేను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఎందుకంటే నువ్వే నా ప్రాణాన్ని కాపాడావు. కానీ బాయ్, నీకు మేడం తెలుసా, ఈ జనం డబ్బు తీసుకెళ్తున్నారే, డబ్బు ఉన్నంత మాత్రం రోడ్లు వచ్చేస్తాయా, కరెంటు వచ్చేస్తుందా, ఇళ్ళు వచ్చేస్తాయా. నేనే ఎమ్మెల్యేని, నేనే సంతకం పెట్టాలి, వాడు మళ్ళీ నా దగ్గరికి రావాలి, డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటాగా. నన్నీ ఎదవలు తిడుతున్నారు, రేపు ఈ పాటికి చూడు, అన్ని గుడిసెలు తగలబడిపోయి ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి నేనే గతి, రాబాయి పోదాం. కృష్ణమూర్తి, ఇప్పుడు నా ఆత్మ శాంతిస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోతాను. ఎవడ ఇది రోడ్డుకి అడ్డంగా పడుకుంది. అయ్యో అయ్యో, అయ్యో, ఎమ్మెల్యే, ఎవరి ఎవడే చంపింది? అయ్యో, నేను కాదు, మొన్ననే చంపింది. అమ్మా, బాయ్. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు, ఆత్మ ఒక్కసారి మాటిస్తే మళ్ళీ తిరిగి రాదు. వాణ్ణి చంపింది నువ్వే కదా. బాయ్, నేను కాదు. బాయ్, నువ్వు నన్ను మోసం చేయలేవు, చెప్పు. నేనే చంపాను, మొన్నన్న మాటిచ్చాడు, అందుకని ఆయన చంపలేడు కాబట్టి నన్ను చంపమని చెప్పాడు. బాయ్, ఊరి జనం అందరూ మునన్నే చంపాడనుకుంటున్నారు. ఒకవేళ మునన్న మీద కేసు పెట్టినా ఆయన్ని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టగలవా? దెయ్యం బాయ్, జడ్జి భయపడి పారిపోతాడు. నేను సాక్ష్యం చెప్తే? మీరు చెప్పరు, నేను చేసిన న్యాయం అన్యాయమో మీకే తెలుసు, చెప్పరు కదా. థ్యాంక్ యూ బాయ్. అమ్మా, నాన్న, ఊరకండి, నువ్వు తీసుకోరామా.